అసెంబ్లీ ఎన్నికల్లో 39 సీట్లతో గౌరవప్రదమైన స్థానాలను దక్కించుకుంది బీఆర్ఎస్ పార్టీ. ప్రతిపక్ష హోదాను దక్కించుకుంది. తెలంగాణను 99 ఏళ్లు పాలించిన పార్టీ అన్న విషయాన్ని మర్చిపోయారు. తెలంగాణ సాధించి తొలి ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టి రెండవసారి సీఎం అయ్యారు కేసీఆర్. ముచ్చటగా హ్యాట్రిక్ కొడతానని భావించారు, కానీ ప్రజలలా భావించలేదు. అనూహ్యంగా తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి ఒక ఛాన్స్ ఇచ్చారు ప్రజలు. సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీకి సైతం జయకొట్టారు. అనూహ్యంగా 9 ఏళ్ల పాటు పాలించిన కేసీఆర్ పార్టీని పక్కన పెట్టారు. అప్పటి నుంచి కేసీఆర్ అండ్ కో ఇబ్బందులు పడుతూనే ఉన్నారు, కానీ ప్రజాక్షేత్రాన్ని మాత్రం మరువలేదు. అసెంబ్లీ లోపల బయట తమ వంతు పాత్ర పోషిస్తూనే ఉన్నారు. బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ కనబడటం లేదంటూ తాజాగా హైదరాబాద్ నగరంలో పలు పోస్టర్లు వెలిశాయి. తెలంగాణ రాష్ట్రంలో 2 సార్లు అధికారంలోకి ఇచ్చిన ప్రజలు వరదల్లో కష్టాలు పడుతుంటే ప్రతిపక్ష నేత కేసీఆర్ పత్తా లేడంటూ సదరు పోస్టర్లో పేర్కొన్నారు. అయితే ఈ పోస్టర్లు ఎవరు ఏర్పాటు చేశారనేది మాత్రం తెలియరాలేదు. తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. గత 2-3 రోజులుగా కురిసిన భారీ వర్షాలు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీభత్సం సృష్టించిన విషయం కూడా తెలిసిందే. పదుల సంఖ్యలో మృతి చెందగా 100ల సంఖ్యలో ప్రజలు నిరాశ్రయులయ్యారు. ఖమ్మంతో పాటు పలు జిల్లాల్లోనూ భారీ పంట నష్టం జరిగింది. రెండు 3 రోజులుగా కురిసిన భారీ వర్షాలు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీభత్సం సృష్టించిన విషయం కూడా తెలుసు. పదుల సంఖ్యలో మృతి చెందగా 100ల సంఖ్యలో ప్రజలు నిరాశ్రయులయ్యారు. ఖమ్మంతో పాటు పలు జిల్లాల్లో భారీగా పంట నష్టం కూడా జరిగింది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా నిజామాబాద్ ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్, చెప్పండి, మీ దగ్గర ఉన్న తాజా సమాచారం ఏంటి? నిజామాబాద్ జిల్లాలో కూడా గత 1 వారం రోజులుగా ఎడతెరుపు లేకుండా వర్షాలు కురుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అనేక ప్రాంతాలు కూడా లోటత్తు ప్రాంతాలు నీటితో నిండిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా గడ కొన్ని రోజులుగా కురుస్తున్న ఎడతెరుపు లేకుండా కురుస్తున్నట్టు వర్షాలకు పూర్తిగా పంట కూడా నష్టపోయిన పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. అంటే వరితో పాటు ఇటు ఆర్మూరు బాల్కొండ మిత్త ప్రాంతాలు రూరల్ ప్రాంతాలకు సంబంధించి కూడా ఇది పసుపు మొక్కజొన్న పంటలు కూడా పూర్తిగా నష్టపోయిన పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకున్నట్టుగా ఇటు మహారాష్ట్రలో ఉన్న ప్రాంతాల్లో కురిచిన వర్షాలకు పూర్తిగా ఇటు ఎస్ఆర్ఎస్పి తెలంగాణకు వరపద అయినటువంటి ఎస్ఆర్ఎస్పి గేట్లను కూడా 42 గేట్లకు గాను 16 గేట్లు ఈ రోజు విడుదల చేసిన పరిస్థితి మొత్తం తెరిచిన పరిస్థితి మొత్తం కనిపిస్తుంది. మొత్తం 52013 క్యూసిక్ల నీటు ఇన్ఫ్లో రాగా అవుట్ఫ్లో కూడా అంతే 52013 క్యూసిక్ల నీటిని కూడా బయటకు వాడుతున్న పరిస్థితి మొత్తం కనిపిస్తుంది. మొత్తం ఇటు డ్యామ్ మట్టం చూసుకున్నట్లయితే 1091 అడుగులు కాగా 1091 ప్రస్తుతం నీటి మట్టం ఉంది. మొత్తం
మహారాష్ట్ర నుండి ఇంట్లో ఎంత వస్తుందో అట్లో కూడా అంతే విడుదల చేస్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. పూర్తిగా కూడా ఇటు వేగనున్న వరదలు కూడడంతో కూడా చాలా మటుకు ఇటు ప్రాంత వివిధ ప్రాంతాలను కూడా జాగ్రత్త ఉండాలని చెప్పి కూడా ఇటు అధికారులు చెప్తున్న పరిస్థితి మాత్రం స్పష్టంగా కనిపిస్తుందని చెప్పవచ్చు. మరి కొన్ని రోజులు వర్షం ఇలానే కురిస్తే మాత్రం పూర్తిగా మరింత పంట నష్టం ఏర్పడే పరిస్థితి ఉంది. పూర్తిగా ఇండ్లు చాలా మటుకు ఇండ్లు రోడ్లు కూడా ధ్వంసం అయ్యే పరిస్థితి ఉందని చెప్పి కూడా అధికారులు వర్షాలు ఈ రకంగా కురుస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఒకప్పటి ప్రతిపక్ష నేత కేసీఆర్ కనబడకపోవడాన్ని అక్కడ ప్రజలు ఎలా చూస్తున్నారు అనుకోవాలి? ప్రధానంగా చూసుకున్నట్టయితే గత వారం రోజులు కురుస్తున్న వర్షాలకు పూర్తిగా పరిస్థితి జిల్లా మొత్తం తరిసిముద్దైంది. అనేక మంది ప్రజలు కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. అయినప్పటికీ కూడా ప్రతిపక్ష హోదాలు ఉన్నట్టు మాజీ సీఎం కేసీఆర్ ఇంతవరకు జిల్లాకు రాలేదు. ఇక్కడ పంట నష్టాన్ని కూడా ఇక్కడ ఉన్నటువంటి ఎక్కడ తిరగలేదు, వారికి భరోసా ఇవ్వాలని చెప్పి కూడా మండిపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. గత 10 సంవత్సరాలుగా తెలంగాణ వచ్చిన తర్వాత 10 సంవత్సరాలుగా సీఎం హోదాలో ఉన్నాడు. అయితే అప్పుడు కూడా ఇది జిల్లాకు రాని పరిస్థితి ఉంది. ఇప్పుడు పూర్తిగా ఇటు పదిగిపోయింది. మాజీ సీఎం అయ్యాడు. ప్రతిపక్ష హోదాలో కూడా తమకు కలవాలేదు, జిల్లా కూడా పర్యటించాలని చెప్పి కూడా ఇక్కడ ఉన్న ప్రజలు కూడా ఇబ్బంది చాలా మటుకు అసహనం వ్యక్తం చేస్తున్నారు. అయితే సీఎం కేసీఆర్ తెలంగాణ వచ్చిన నీళ్లు నిధులు నియమం కోసం పోరాటం చేశాము, కేసీఆర్ మాటలు నమ్మి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాం, తెలంగాణ వచ్చిన తర్వాత కూడా తాము ఇటు వరదలు కూడా ఇబ్బంది పడుతున్నా, పూర్తిగా ఇటు తమ ఇండ్లు కూడా కోల్పోయిన పరిస్థితి ఉంది, తమ పంట కూడా నేల పాలైంది. చూడు అయినప్పటికీ ఇంత కష్టాలు ఉన్నప్పటికీ కూడా కేసీఆర్ తమకు ఆదుకుంటా లేదు, తమకు ఇటు జిల్లా కూడా పర్యటించడం లేదు, తమకు భరోసా కనిపించడం లేదు. దీంతో పాటు కేసీఆర్ తో పాటు కేటీఆర్ కవిత, దాంతో పాటు హరీష్ రావు కూడా తమకు ఇటు తమ ప్రాంతంలో పర్యటించలేదని చెప్పి కూడా ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి మాత్రం స్పష్టంగా కనిపిస్తుందని చెప్పవచ్చు. ఎందుకంటే అధికారంలో 10 సంవత్సరాలు ఉన్నారు, ఉన్నప్పుడు సీఎం హోదాలో కూడా ఇంతవరకు జిల్లాకు కేవలం రాని పరిస్థితి ఉంది. కేవలం ఎన్నికల సమయంలో కేవలం తమ కూతురు కవిత ఎంపీగా ఉన్న ప్రచారంలో ఉన్నప్పుడు మద్దతుగా ప్రచారం వచ్చారు. దాంతో పాటు తమ ఎమ్మెల్యే క్యాండిడేట్లను గెలిపించేందుకు మాత్రమే సీఎం రేవంత్ రెడ్డి హోదాలో రేవంత్ రెడ్డి ఇటు కేసీఆర్ జిల్లాకు వచ్చాడు. తర్వాత మళ్ళీ మొన్న జరిగినట్టు ఎన్నికల్లో కూడా వచ్చాడు, కానీ ఇబ్బందులు పడుతున్నాం, చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము. ఇటు వరదలు కూడా పూర్తిగా తడిసి నా ప్రాంతాలు కూడా తడిసి ముద్దయ్యే చెరువులు చిన్నప్పటి చెరువులను కూడా తలపిస్తున్నాయి. అయినప్పటికీ కూడా కేసీఆర్ రావటం అని చెప్పి కూడా వీరు అసహనం వ్యక్తం చేస్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. ఇక్కడ జిల్లా ఉన్నటువంటి నాయకులు కూడా తమకు భరోసా ఇవ్వడం లేదు. ఇటు కేవలం ఉమ్మడి నిజామాబాద్ జిల్లా చూసుకున్నట్లయితే మొత్తం 9 నియోజకవర్గాలు ఉండగా గతంలో 9 నియోజకవర్గాలు 2 సార్లు క్లీన్స్వీప్ చేసింది. బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎమ్మెల్యేగా గెలిపోయినారు. అయితే మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఒక పాల్గొన్న నియోజకవర్గం మాత్రమే బీఆర్ఎస్ కు హస్తగతం చేస్తుంది, మిగతా ప్రాంతాలన్నీ అటు కాంగ్రెస్ బీజేపీ పార్టీలు గెలుపొంది. అయితే ఇక్కడ ఉన్న ఏకైక ఎమ్మెల్యే మాజీ మంత్రి బాల్గొండ ఎమ్మెల్యే కూడా ఇంతవరకు తమ ప్రాంతానికి కూడా వచ్చి పరిశీలించలేదని చెప్పి ఇక్కడ ఉన్న జిల్లా అధ్యక్షుడు కావచ్చు, మిగతా పార్టీ నాయకులు ఎవరు, మిగతా నాయకులు కూడా ఎవరు కూడా రావటం చెప్పి ఇటు కేసీఆర్ ఎలా ఉన్నారు, జిల్లా పార్టీ నాయకులు కూడా అలాగనే ఉన్నారు, కేవలం ఎన్నికల కోసం తమ ఓట్ల కోసమే వస్తున్నారని చెప్పి కూడా వీరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిసమత్తన కనిపిస్తుంది. కేసీఆర్ అసలు ఉన్నాడా లేడా, కేవలం ఫామ్ హౌస్ కు పరిమితం అవుతున్నాడు. తమ మీద కవిత మొన్నటి వరకు లిక్కర్ కేసులో కవిత తిహార్ జిల్లాలో ఉంది, కేవలం కవితని ఎలాగోలా తప్పించుకుందుకే తమ ఆలోచన చేశాడు తప్ప గాని తమను పట్టించుకోవడం లేదు. కేవలం కవిత ఒక్కతే తమ కేసీఆర్ బిడ్డన తేమో తమ బిడ్డలను కాదనుకుంటున్నారా, తమ ఇటు రోడ్డు పాలు చేశారు, పూర్తిగా తమను గాలికి వదిలేసారని చెప్పి కూడా తమ ఇబ్బందులు పడుతున్నా పట్టించుకోవడం అని చెప్పి కూడా ఇక్కడ జిల్లా నిజామాబాద్ జిల్లా చెందిన ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉందని చెప్పవచ్చు. అయితే నవీన్, గతంలో ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ఉంది, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్ష పార్టీగా ఉంది, కానీ కేవలం కాంగ్రెస్ పార్టీ మీద ఆరోపణలు చేయడానికి మాత్రమే అన్నట్టుగా కేటీఆర్ అయితే ఏంటి, హరీష్ రావు అయితే ఏంటి ట్వీట్ చేసినా లేదంటే ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడినా ప్రజలకు మాత్రం అందుబాటులో ఉండటంలో ఫెయిల్ అయ్యారు అనుకోవచ్చా? కాంగ్రెస్ పార్టీ మీద, కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఆరోపణలు మాత్రమే చేస్తున్నారని అనుకోవచ్చా? ఖచ్చితంగా అనుకోవచ్చు. ఎందుకంటే సీఎం కేసీఆర్ 2 సార్లు అధికారంలో ఉన్నాడు, ఉన్నప్పటికీ కూడా ఇదివరకు జిల్లాలో కూడా గతంలో కూడా ప్రతి సంవత్సరం కూడా వరదలు వస్తున్న పరిస్థితి ఉంది. అనేక ప్రాంతాలు కూడా తరచి ముద్దయినాయి. అయినప్పుడు అప్పుడు కూడా సీఎం మొదలు కూడా కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు కవిత ఎవరు రాని పరిస్థితి ఉంది. ఇప్పుడు కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. అయినప్పటికీ కూడా ప్రతిపక్ష హోదాలో కేసీఆర్ కూడా ప్రాంతానికి రావట్లేదు. దాంతోపాటు హరీష్ రావు కేటీఆర్ కూడా ప్రాంతాలకు వచ్చి తమను పట్టించుకోవడం అని చెప్పి కేవలం ట్విట్టర్ అంటే ఎక్స్ వేదికగా
ప్రతిపక్ష ఇటు అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీకి నాయకులపై బురద జల్లే కార్యక్రమం చేపడుతున్నారు. ఇటు వీలు చేయడం లేదు. ఇటు తమను కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండే కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా తమను ఆదుకుంటున్నారు. ఆదుకున్న వారిని వారు కూడా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. వీళ్ళు ఆదుకోక ఇటు తమను ఆదుకుంటున్న వారిపై కూడా బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. కేవలం కేసీఆర్ ఫామ్ హౌస్ కి పరిమితం అయ్యాడు తప్ప కానీ ఎవరు పట్టించుకోలేదని చెప్పి మిగతా ఉన్నటువంటి జిల్లా నాయకులు కూడా కేసీఆర్ కు భజన చేయిస్తున్నారు. కేసీఆర్ ఫామ్ హౌస్ లో చుట్టే తిరుగుతున్నారు, కవిత చుట్టే తిరుగుతున్నారు. తప్ప కానీ తమను పట్టించుకోవాలని చెప్పి కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. తమను కేవలం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చి సంవత్సరం కూడా కాలేదు. కాంగ్రెస్ పార్టీ చెప్పిన పాట ప్రకారం 6 గ్యారంటీలను కూడా అమలు చేస్తుంది. దీంతో పాటు తమ ఇబ్బందులు పడుతున్న వరదల్లో చిక్కుకొని తమను కాంగ్రెస్ పార్టీ ఆదుకుంటుంది. ప్రతిపక్ష హోదాలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ తమ ఆదుకోవడం లేదు. కానీ కేవలం ఆదుకున్నటువంటి తమకు భరోసా కల్పిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీపై బుడిద జల్లే కార్యక్రమాలు చేస్తున్నారు చెప్ప కానీ కేసుల స్థాయిలో తమకు భరోసా ఇవ్వడం లేదు, తమను ఆదుకోవడం లేదని చెప్పి కూడా నిజామాబాద్ జిల్లా చెందిన ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి మాత్రం ఉందని చెప్పవచ్చు. థ్యాంక్ యూ నవీన్.